Welcome JNI Today News. Nellore Nagaraloni, 7th Division, Lakshmipuram, Chunduru Varivedi, Thaitara Prantalo, Nagara Shasana Sabhyudu Dr. P. Anil Kumar, Gadapa Gadapakku Mana Prabhutvam, 107వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురం చుండూరు వారి వీధి తదితర ప్రాంతాలలో ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7వ డివిజన్లో తిరుగుతూ ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే తోటపడి దగ్గర ఉన్న పార్క్ని కానీ ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా తిరుగుతూ మేము తెలుసుకొని చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుకు వెళ్తాము. ఈరోజు ప్రజలను ఒకటి అడుగుతూ ఉన్నాము. ఈరోజు పొద్దున్న లేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నేరుగా మీ గడపకు వచ్చి వాలంటీర్లు ఈరోజు అధికార యంత్రాంగంతో ఈరోజు ప్రజల మధ్య తిరుగుతాం. ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు కనీసం 4 సంవత్సరాల పాటు ప్రజల్లో కనిపిలా కేవలం తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లకు పరిమితమైంది తప్ప గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ప్రజల్లోనే తిరిగాం. ఓటిపోయినా గెలిచినా ప్రజల్లోనే తిరిగాం, ప్రజల్లోనే పోరాటాలు చేసాం. ఏమన్నా ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉన్నాం. కానీ ఈరోజు కనీసం 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా కనీసం కనిపించిన పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయి, ఇంకొక 6 నెలల్లో 7 నెలల్లో అంటే 4 సంవత్సరానికి కనిపించిన వాళ్ళు, కోవిడ్ ఉన్నప్పుడు కనిపించిన వాళ్ళు, కనీసం కోవిడ్లో ఉన్నప్పుడు కనీసం గడప బయటకు కూడా రాని వాళ్ళు, ఒక సహాయం చేయని వాళ్ళు ఈరోజు మేమున్నా ఉంటూ వచ్చే పరిస్థితులు. కానీ అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనిపించిన నాయకులు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఇద్దరు తోడు దొంగలు తిరుగుతున్నారు నెల్లూరులో. మా బాస్ వస్తాడు, మా నాయకుడు వస్తాడు, మా బాస్ వస్తాడు. 4 సంవత్సరాల తర్వాత ఇద్దరు తోడు దొంగలు తిరుగుతున్నారు, ఆడపాడపా కనిపిస్తా. ఎన్నికలైన తర్వాత ఎలాగో కనిపించరు, ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇంకా ప్రజలకు కనిపించరు. ఆ స్థానిక నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కనిపించరు. వాళ్ళకి సమస్యలన్నా కనీసం వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా కనిపించరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని నమ్మద్దని, ఈ టైంలో తాయిలలో రండి మీకు ప్యాకేజీలు ఇస్తాం, ఆ ప్యాకేజీలు ఇస్తాం, ఆ ప్యాకేజీలు ఎంత కావాలన్నా ఆ ప్యాకేజీలు ఇస్తామని చెప్పి తాయిలాలు ఇచ్చే కార్యక్రమం ఇద్దరు తోడు దొంగలు తిరుగుతున్నారు. కాబట్టి ఆలోచన చేసుకోండి. ఎన్నికలైన తర్వాత ఎట్టా వాళ్ళ బాధ్యత దొరకడు, వీళ్ళకే దొరకడు, యాడుంటాడో తెలియదు. కాబట్టి ఆలోచన మాత్రం చేయండి. ప్రజలను ఒకటే కోరుతున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఈ 4 సంవత్సరాలలో వ్యాపారస్తులు ఎవరు కూడా ఒక్కసారి తేడా కూడా ఆలోచన చేయండి. నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి పక్క నియోజకవర్గానికి సంబంధించి వ్యాపారస్తులు ఒక్కసారి తేడా ఆలోచన చేయండి. వ్యాపారస్తులు ఎంత ప్రశాంతంగా ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఒక శాసనసభ్యుడిగా నేను ఎవరు వ్యాపారాలు జోలికి రాలా, ఎవరిని ఇబ్బంది పెట్టలా. నాకు ఎన్నికల సాయం చేసుండొచ్చు, చేయకపోయిండొచ్చు, అయినప్పటికీ అది ఎన్నికల వరకే పరిమితం అవ్వాలని చెప్పి కనీసం ఏ వ్యాపార స్టోన్ హౌస్ పేట కానీ చిన్న బజారు కానీ ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు వేసే ఒకటి ఆలోచన చేసి రేపు మీకు ఈ నాయకుడు కనిపిస్తాడా లేకపోతే మీకు సమస్య వస్తే ఉంటాడా ఆలోచన మాత్రం చేయమని ఆ వ్యాపార వర్గాలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఓ నెల రోజులు నేను చూస్తా ఉన్నా, ఆయన వస్తాడు ఈయన వస్తాడు అది చెప్పి కూడా ఒకటిన్నర నెలైంది. దానికి ఏదో మళ్ళీ ఒక ముహూర్తం పెట్టుకున్నారు, పలానా రోజు వస్తాడంట పలానా రోజు వస్తాడంట. కాబట్టి ఆలోచన మాత్రం చేయండి. కాబట్టి ఒకసారి ఆ తోడు దొంగలు మాత్రం నమ్మద్దు. వాళ్ళిద్దరు అమ్మి హోల్సేల్గా అమ్మేస్తారు అంటే వాళ్ళకంటే ఆయన వస్తే ప్యాకేజీలు వస్తాయి కాబట్టి పెద్ద పెద్ద ప్యాకేజీలు వస్తాయి, చేతి వాటం బాగుంటుంది కాబట్టి వాళ్ళు తిరుగుతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో కనిపించదు. కాబట్టి ఆలోచన మాత్రం చేయండి. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అడుగుతా ఉన్నారు, మీకు కనిపించని నాయకుడు మీకు దొరకని నాయకుడు కోసం పాకులాడద్దు, మీ టైం వృధా చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఈ 4 సంవత్సరాలలో ఈ తోడు దొంగలు దాంట్లో ఒక తోడు దొంగ ఆయన పని కోసం 3 సార్లు నా ఇంటికి వచ్చి పని చేయించుకొని పోయిన వ్యక్తి. కానీ అట్లాంటి వాళ్ళు కాబట్టి ఆలోచన చేసుకోండి మీరని చెప్పి నష్టపోయేది బలైపోయేది మీ కార్యకర్తలే. అనవసరంగా ఆలోచన చేసుకోమని చెప్పి తెలియజేస్తాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.